బెంగళూరులో బుధవారం మధ్యాహ్నం వినిపించిన భయంకర పేలుళ్ల వెనుక రహస్యం గుట్టు వీడింది. మూడు దఫాలుగా సెకండ్ గ్యాప్లో చెవులు చిల్లులు పడే శబ్దాలు వినిపించాయి. భూకంపం వచ్చిందని కొందరు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని, విషవాయువు వస్తోందని మరికొందరు తలుపులు కిటికీలు మూసేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విమానాలు ఢీకొని పడిపోయాయని ఇంకొందరు ఇలా రకరకాలుగా భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికారు. ఈ భయంకర శబ్దాలపై ఎన్నో అపోహలు అనుమానాలు భయాల మధ్య మన దేశ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులో ఉండే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి సూపర్సానిక్ విమానాలు బుధవారం ఆకాశ మార్గంలో దూసుకు వెళ్లాయి. సూపర్సానిక్ విమానం వేగం శబ్దవేగం కంటే ఎక్కువ. గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళుతుంది. ఆకాశ మార్గంలో కిందకు దిగేటప్పుడు సూపర్సానిక్ స్పీడ్ సబ్సానిక్ స్పీడ్కు తగ్గుతుంది. ఆ సమయంలోనే ఇలాంటి భయంకర శబ్దం వస్తుంది. భూమికి 36,000 అడుగుల నుంచి 40,000 అడుగుల ఎత్తులో ఇది జరుగుతుంది. ఈ శబ్దాలు 70 కిలోమీటర్ల వరకు వినిపిస్తాయి. ఇప్పుడు అర్థమైందా బెంగళూరు భయంకర శబ్దాల వెనుక దాగున్న రహస్యం?